హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ పొటాటో స్మైలీస్ చాలా సింపుల్ రెసిపీ ఈజీగా చేయొచ్చు ఈవినింగ్ టైం స్నాక్స్ కింద పిల్లలకి బాగా ఇష్టంగా తినే స్నాక్ ఇది అయితే ఈ ప్రాసెస్ తయారు చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కనుక ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఓకేనా థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ నేనేం చేశానంటే ఇక్కడ ఒక త్రీ పొటాటోస్ అయితే తీసుకున్నాను పీల్ చేసేసి అవి బాయిల్ చేసి పెట్టుకున్నాను కుక్కర్లో పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రానిస్తే మెత్తగా అయితే అయిపోతుంది నెక్స్ట్ దీని ఏంటంటే గ్రేట్ చేసుకుంటే మనకి ఆ పీసెస్ కింద లేకుండా చక్కగా బాగా మ్యాష్ అయిపోతుంది లేదా మీ దగ్గర మ్యాషర్ ఉన్నా సరే మ్యాష్ చేసేసుకోండి చూసారు కదా ఎలా ఉన్నాయో అలా గ్రేట్ చేసి పెట్టుకొని ఇప్పుడు దీనిలో మనం సరిపడినంత ఉప్పు అట్లాగే మిరియాల పొడి వేస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ మీ ఇష్టం మీ చాయిస్ ఇది కారం కావాలంటే కారం వేసుకోవచ్చు లేదంటే మిరియాల పొడి యూస్ చేయొచ్చు నేనైతే మిరియాల పొడి యూజ్ చేస్తున్నాను అలాగే దీంట్లో ఇప్పుడు పావు కప్పు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ కప్ వచ్చేసి బియ్యం పిండి తీసుకున్నాను ఇక్కడ మీరు బియ్యం పిండికి బదులుగా బ్రెడ్ క్రమ్స్ తీసుకోవచ్చు బ్రెడ్ క్రమ్స్ అంటే తెలుసు కదా చాలామందికి తెలుసు బ్రెడ్ని మనం ముక్కల కింద కట్ చేసేసుకొని గ్రైండ్ చేస్తే అది పౌడర్ లాగా వస్తుంది ఆ బ్రెడ్ క్రమ్స్ యూస్ చేసుకుంటే అది ఇంకా టేస్ట్ బాగుంటుంది నా దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేవు కాబట్టి నేను బియ్యం పిండి యూజ్ చేస్తున్నాను అయితే మీరు ఇక్కడ మొత్తం హాఫ్ కప్ అయితే వేసేయద్దు ఒక్కసారి ఒక పావుకప్పు కార్న్ఫ్లోర్ వేసాం కదా అలాగే ఒక పావుకప్పు బియ్యం పిండి కూడా వేసి ఒక్కసారి అంతా మనం మిక్స్ చేసుకుందాం ఇది ఒక చపాతి ముద్దలాగా అయితే ఫామ్ అవ్వాలి కొంచెం మీకు తడి తడిగా అనిపిస్తున్నప్పుడు కొంచెం కొంచెంగా మరి మనం పక్కన పెట్టుకున్న పావుకప్పు బియ్యం పిండి ఉంది కదా దాన్ని ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ కొంచెం అది ఒక పిండి ముద్దలా ఫామ్ అయ్యేలాగా కలుపుకోండి చూసారు కదా ఇట్లా కలుపుకుని నెక్స్ట్ మనము చేతికి ఆయిల్ అయితే రాసుకొని మనం చేసే ప్లేట్ కానీ లేదంటే ఇలా ఏదన్నా చాపర్ తీసుకుని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దాని ఒక చపాతీ లాగా అయితే మనం ఒత్తుకుందాం మీకు చేత్తో వీలైతే చేత్తోనే చేసేసేయండి లేదంటే రోలర్ ఉంటుంది కదా చపాతీ చేసేది దాంతో అయితే చేసుకోండి కొంచెం థిక్గా అయితే ఉండాలి మరి పల్చగా కూడా చేయొద్దు అలా అని బాగా మందంగా కూడా వద్దు సెమీ థిక్గా చేసుకోండి ఓకేనా నేను చేస్తున్నాను కదా వీడియోలో అలా చేసుకోండి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే ఏంటంటే మనకి త్వరగా అది ప్రెస్ చేయడానికి బాగుంటుందన్నమాట ఓకేనా ఇలా తయారు చేసుకునేదానికి మీ దగ్గర రౌండ్ కట్టర్స్ ఉంటే కనుక కట్టర్తో కానీ లేదా ఇలా ఏదన్నా ప్లాస్టిక్ మూత కానీ స్టీల్ మూత కానీ తీసుకొని సర్కిల్ లాగా ఉన్నది దాంతో మీరు సర్కిల్స్ లాగా అయితే షేప్స్ చేసుకోండి ఇలా షేప్స్ చేసుకుని ఇప్పుడు మనం ఐస్ కోసం అంటే దీనికి ఐస్కి మనం పెట్టడానికి మీ దగ్గర స్ట్రాస్ ఉంటే కనుక ఆ స్ట్రాతో అయితే ఈజీగా మనం హోల్ పెట్టచ్చు లేదంటే చిన్న టూత్పిక్ కానీ ఏదన్నా తీసుకొని చిన్నగా రెండు కళ్ళు లాగా అయితే హోల్స్ పెట్టండి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇలా అన్ని సర్కిల్స్ లాగా కట్ చేసుకొని ఒక టూ ఐస్ ఫామ్ చేసుకోవాలి స్ట్రా అయితే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది స్ట్రా నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం అవైలబిలిటీ లేదని నేను అలా చూపిస్తున్నాను మీకు తర్వాత స్మైలీ కోసం ఆ స్మైలీ అంటేనే నవ్వుతూ ఉండటం కదా ఆ షేప్ కోసం మనం ఇప్పుడు స్పూన్ తీసుకొని జస్ట్ దాన్ని ఒక షేప్ లాగా తీసుకురావాలన్నమాట నవ్వుతున్నట్టు స్మైలీ ఫేస్ లాగా చూసారు కదా అట్లా మనం అన్నీ మన దగ్గర ఎంతైతే మనం తయారు చేసి పెట్టుకున్నామో అవన్నీ కూడా ఇలా స్మైలీ షేప్స్లో అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుందాం చూశారు కదా నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసుకుందాము ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకుందాము మీరు కనుక హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే కనుక అవి మాడిపోతాయి త్వరగా చేదు వచ్చేస్తాయి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుంటూ అయితే మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకొని వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఆయిల్ పైకి వస్తుంది యాక్చువల్లీ నేను ఇక్కడ మొబైల్ ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో చేయటం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాను సో కడాయిలో ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసి ఫ్రై చేసుకోండి ఎక్కువగా అయితే వేయకండి స్టిక్ అయిపోతాయి వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు మీరు దాన్ని కదపోద్దు ఒక్క నిమిషం కదవకుండా ఉంటే ఈ ఆయిల్లో కొంచెం అడుగు నుంచి పైకి అవే వస్తాయి వాటంతటవే అప్పుడు మీరు అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి చూశారు కదా చక్కగా స్మైలీ షేప్స్ ఎలా ఉన్నాయో చూడ్డానికి కూడా చాలా అందంగా ఉన్నాయి కదా ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే పిల్లలు కూడా అట్రాక్టివ్ అయ్యి తింటూ ఉంటారు వాళ్ళకి నచ్చుతాయి అనమాట ఇలాంటి డిఫరెంట్ షేప్స్ చేస్తూ ఉంటే చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసి బౌల్లో వేసేసుకుందాం స్ట్రైన్ చేసి ఒక టిష్యూ పేపర్ ఏదన్నా వేసుకుంటే ఎక్సస్ ఆయిల్ ఏదన్నా ఉంటే అది చేసుకుంటుంది సో నా దగ్గర నేను రెడీ చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఫ్రై చేసేస్తాను ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి ఆ బబుల్స్ అవి కూడా ఆగిపోతాయి ఫ్రై అయిన తర్వాత అయితే హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి చేదు వచ్చేస్తాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడు వీటిని మనం సర్వ్ చేసుకుందాము ఇది టమాటో సాస్తో బాగుంటుంది లేదంటే వేడివేడిగా అలా ఊర్కనే తిన్నా కూడా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు బాగా నచ్చుతాయి ఇష్టంగా కూడా తింటారు సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్